श्री महागणाधिपति नमः श्री मात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षक नमस्कार। ఈ రోజు సోమవారం కృత్తికా నక్షత్రం ఉంది। సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది। ఈ స్థిర యోగం అనేది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది। కాబట్టి ప్రయాణాల్లో మీకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి। అలాగే సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది। ఈ మృత్యు యోగం అనేది అశుభ ఫలితాలను కలిగింపజేస్తుంది। కాబట్టి ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈ రోజు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది। అలాగే ఈ రోజు కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజు నక్షత్ర బలం బట్టి ఆపరేషన్లు చేయించుకోవడానికి ఈ రోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు। వైద్యులను కలుసుకొని ముఖ్యమైన సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా ఈ రోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది। కోర్టు పరమైన వ్యవహారాల్లో కీలకమైన చర్చలు చేయడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ రోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది। అలాగే ఈ రోజు ఉన్నటువంటి కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన రవి శని ఇంట్లో మకరంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైనా సరే పనిచేసే చోట అధికారులతో కానీ సహచరులతో కానీ మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి। వివేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో తూర్పు దిక్కులో ఒక ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి వెళ్ళండి। అలా చేస్తే ఎలాంటి సమస్యలు రాకుండా పనిచేసే చోట చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలా దీపాన్ని వెలిగించడం వీలు కాకపోతే కనీసం ఈరోజు 12 రాసుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఎర్ర పుష్పం వేసుకుని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేసి వెళ్ళండి। దీనివల్ల పనిచేసే చోట రాబోయే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు। అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో చంద్రహోర ప్రభావం విశేషంగా పనిచేస్తుంది। ఈ చంద్రహోరలో 2 రకాలైనటువంటి చంద్రహోరలు ఉంటాయి, శుభ చంద్రహోర అశుభ చంద్రహోర। అయితే ఈరోజు శుభ చంద్రహోర ఉంది, ఈరోజు శుభ చంద్రహోర ఉంది కాబట్టి పాలు పెరుగు పత్తి ఇలా తెల్లటి వస్తువులతో వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా కొత్తగా ఆలోచనలు చేసినా అవన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి। కొత్తగా వైట్కి సంబంధించి ఎలాంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా సరే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో శుభ చంద్రహోరలో వాటిని ప్రారంభించండి। ఇలా చేస్తే వైట్కి సంబంధించిన బిజినెస్లన్నీ కూడా చాలా అద్భుతంగా యోగిస్తాయి, లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే ఈరోజు 12 రాసుల వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి। ఇలా చేస్తే విశేషంగా అన్ని రకాలుగా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి।